కడపలో షర్మిల గనక ఓడిపోతే ప్రజలకు ఎటువంటి సంకేతం వెళ్తుంది? అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? అలాగే షర్మిల రాజకీయ భవితవ్యం ఏంటి అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశం మీద విశ్లేషణ అందించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారా? ఆయనతో మాట్లాడదాం సార్. హాయ్ సార్. హలో. కడపలో గనక షర్మిల ఓడిపోతే ప్రజలకు ఎటువంటి సంకేతం వెళ్తుంది? అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో? అలాగే షర్మిల రాజకీయ భౌతవ్యం ఏంటి అనేది ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? సో ఒకటి ఏంటంటే, షర్మిల ఓడిపోతే సమాజానికి ఒక బలమైనటువంటి సంకేతం వెళ్తుంది. ఏమెళ్తుందంటే, పురుష ఆధిక్య ప్రపంచం ఇప్పటికీ కూడా బలంగా కొనసాగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో ఏమంటూ ఉన్నారంటే, చాలామంది మహిళలు మనం చాలా సాధించగలిగాము, మనం పురుషులతోటి సమానంగా పోటీ పడగలుగుతున్నాము, పురుషుల కంటే ఏమాత్రం తక్కువ లేము అనేటువంటి ఒక భావన వెళ్ళిపోయింది ప్రజల్లోకి. ప్లస్ మహిళలు దేనికి తక్కువ కాదు, ఆకాశంలో సగం, భూమిలో సగం అని చెప్పి చెప్తూ ఉంటారు కదా. సో అవన్నీ కొటేషన్స్ చెప్తుంటారు. కానీ మనది పితృస్వామి దేశం, పురుషాధిక ప్రపంచంలో ఉన్నాం మనం కదా. పితృస్వామి దేశం మనది, ప్రజాస్వామ్య దేశం, పితృస్వామ్య దేశం, పితృస్వామ్యం, పితృస్వామ్యం నడుస్తుంది కదా. ప్రజాస్వామ్యం ఓకే, కానీ పితృస్వామ్య దేశంలో ఉన్నాం. ఎందుకు ఇది ఎందుకు చెబుతున్నానంటే, నేను షర్మిలని కనుక కడపలో ఓడిస్తే కడప ఓటర్లు ఎలాంటి సంకేతం వెళ్తుందంటే, ఇప్పటికీ కూడా ఇప్పుడు ఒక తండ్రికి తల్లి చెల్లి ఒక ఆడబిడ్డ మగబిడ్డ ఇద్దరూ సమానమే అనేది తప్పు అనేటువంటి భావన వెళ్ళిపోతుంది సమాజంలో. దానికి కారణం ఏంటంటే, కడప ఓటర్లు కనుక వాళ్ళు కనుక షర్మిలను ఓడిస్తే పితృస్వామ్య దేశంలో పురుషాధిక ప్రపంచంలోనే ఉన్నాము అనేటువంటి ఇండికేషన్ బలంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డికి ఇద్దరు పిల్లలు, జగన్, షర్మిల. జగన్ను ఆదరించినటువంటి కడప ఓటర్లు లేదంటే పులివెందుల ఓటర్లు, షర్మిలను ఆదరించలేదని అంటే పురుషాధిక్యం ప్రపంచంలో ఉన్నట్టే కదా. నమ్మకం లేకపోతే కదా, నమ్మండి అని చెప్పి తల్లి, సొంత తల్లే చెప్పింది కదా. విజయమ్మ, విజయమ్మ వీడియో రిలీజ్ చేసింది కదా. విజయమ్మ వీడియో రిలీజ్ చేసి ఏం చెప్పింది, పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి అని అతను ఓడించండి అని చెప్పింది. అంతే కదా, పరోక్షంగా షర్మిలని గెలిపించండి అని చెప్పి చెప్పారని అంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించమనే కదా. అంటే ఒక తల్లి చెప్పినా కానీ సమాజం పట్టించుకోలేదని అంటే, నరనరాన తరతరాలుగా కొన్ని శతాబ్దాలుగా జీర్ణించుకోకపోయినటువంటి పురుషాధిక ప్రపంచం ఇంకా బలంగా ఉంది అనేటువంటి సంకేతం వెళ్తుంది. ఒకటి, రెండు, మగబిడ్డ ఆడబిడ్డల్లో సహజంగా చాలా ఫ్యామిలీలో మగబిడ్డకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలానే కడపలో ప్రజలు కూడా మగబిడ్డకే ప్రాధాన్యత ఇస్తున్నాం అనేటువంటి ఒక సంకేతం వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎన్టీ రామారావు ఆస్తిలో సగభాగం పెట్టి సమానంగా ఉండాలి ఆడపిల్లలకి మగపిల్లలకి అని చెప్పి ఏదైతే చెప్పారో, దానికి భిన్నమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి ఓటర్లుగా కడప ఓటర్లు మిగులుతారు. ఇది బలమైనటువంటి సంకేతం వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో మాకేం తక్కువ అని అంటున్నారు మహిళలు, మీరు సమానులే అని చెప్పి పురుషులు అంటున్నారు, మీరు పురుషులతోటి సమానం మీరు కూడా అని చెప్పి అంటున్నారు. కానీ సమాజం ఎటువైపు మొగ్గుంది, ఊరక ఊరలుగా చెప్పడం వరకైనా నిజంగానే మానసికంగా నిజంగానే ఆ భావంతో ఉందా సమాజం అనేదానికి ఒక క్లియర్ కట్ ఇండికేషన్ రాబోతుంది కడప రిజల్ట్ ద్వారా మనకి జూన్ 4వ తారీఖున. జగన్మోహన్ రెడ్డిని ఆదరిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి మంచివాడు కాదు, జగన్మోహన్ రెడ్డి సరైనడు కాదు, జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దని చెప్పి సొంత తల్లే చెప్పినా కానీ షర్మిలకి కనుక కడప ఓటర్లు కనుక ఓటు వేసి గెలిపి ఆమెను కనుక ఓడిస్తే ఓటు వేయకుండా, ఖచ్చితంగా మనం సమాజానికి ఒక సంకేతం అయితే ఇచ్చిన, సమాజం ఇచ్చినట్టు అవుతుంది ఒక సంకేతం. ఏంటి, మీరు పురుషాధిక ప్రపంచంలో ఉన్నారు, మీ లేడీస్ పోటీ పడలేరు పురుషులతోటి అనేటువంటి సంకేతం ఇచ్చినటువంటి ఒక జిల్లా ఆ లోక్సభ ఓటర్లుగా మిగులుతారు, దూసుకుపోయారు అనేది మనం చూసాం. అక్కడ బాబాయ్ మర్డర్ సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొని ఇది ఆవిడ చెప్పారు. ఏం చెప్పారు, న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్నటువంటి ఓటింగ్ ఇది, మీరు న్యాయం వరపే నిలుస్తారని చెప్పి అనుకుంటున్నాము అని చెప్పి అంటున్నారు. అంటే
వివేకానంద రెడ్డిని మర్డర్ చేయడం కరెక్ట్ అని చెప్పేసి నన్ను మ్యాండేటరీగా తీసుకోవాలా ఒకవేళ ఆమె ఓడిపోతే? కడప ఓటర్లకి ఒక ఛాలెంజ్ ఇది. కడప ఓటర్లు ఇచ్చేటువంటి తీర్పు అనేది బహుముఖ కోణాల్లో సందేశం ఇస్తుంది సమాజానికి. అంటే జగన్మోహన్ రెడ్డి లేదంటే జగన్మోహన్ రెడ్డి అనుచరులు వాళ్ళ బాబాయిని చంపినా లేదంటే ఇతరులను చంపినా కానీ మేము వాళ్ళనే ఆదరిస్తాము అని నేను చెప్పేటువంటి సంకేతమా? లేదా సమాజంలో ఈ మర్డర్లు ఇవన్నీ క్రైటీరియా కాదు, మర్డర్లు చంపినా చేసినా కానీ ఆదరిస్తాం, ఆదరిస్తారు ఓటర్లు అనేది అనే సంకేతం ఇవ్వబోతున్నారా అనేది ఒకటి. ఎందుకంటే ఆమె చాలా సీరియస్ కొటేషన్ తీస్తున్నారు, కొటేషన్ కాదు సీరియస్ భావన తీస్తున్నారు, నేరానికి న్యాయానికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం అని మ్యాండేటరీ చేశారు. ఆవిడ మ్యాండేటరీ చేసినప్పుడు కడప ప్రజలు కనుక ఒకవేళ ఆమె నోడిస్తే నేరం వైపు మొగ్గు చూపినట్టే భావించాల్సి వస్తుంది. ఎందుకంటే మ్యాండేటరీగా ఆవిడ చెప్తున్నారు. ఆవిడ మ్యాండేటరీకి వాళ్ళు ఎలా బాధితులు అవుతారు? అట్టు కాదు, అక్కడ జరిగింది నిజమే కదా, మర్డర్ జరిగింది నిజమే. దాని హంతకులు ఎవరనేది సిబిఐ చెప్తుంది అని చెప్తున్నప్పుడు, నేరానికి న్యాయానికి మధ్య పోరాటం అన్నప్పుడు వాళ్ళు దాన్ని ఆలోచించి ఓటేయాలిగా. ఆలోచించి ఓటేయినప్పుడు ఏంటంటే సమాజంలో ఈ నేరాలు చేసినటువంటి వాళ్ళు కూడా ఆదరణకు ఉంటుంది అనేది సంకేతం వెళ్తుంది సమాజానికి. అంతే, అంతకుమించే లేదు. ఒక సంకేతాన్ని కడప ప్రజలు ఇస్తారు. ఇప్పుడు ఎక్కడో దగ్గర ఒక సందేశం అయితే ఇచ్చేటువంటి ప్రాంతం అయితే ఉంటుంది కదా, ఆ సందేశాన్ని ఇచ్చేటువంటి ప్రాంతం కడప అవుతుంది రేపు ఒకవేళ ఓడిపోతే షర్మిల. సరే, ఆవిడ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంది? ఒకవేళ ఆవిడ ఓడిపోతుంది అనుకున్నాం కొద్దిసేపు, రాజకీయంగా ఆవిడకి వచ్చేటువంటి నష్టం ఏం లేదు. ఎందుకంటే ఆవిడ ఉన్నటువంటి పదవి ఏం పోలా, ఉన్నటువంటి పదవి ఏం పోలేదు, రాజకీయంగా అప్గ్రేడ్ అయ్యారు. ఇవాళ కాకపోతే రేపు 2029 నాటికి రెడీ అవుతుంది, కాంగ్రెస్ పార్టీని రెడీ చేస్తారు ఆవిడ, అందమించలేదు. కాకపోతే ఇక్కడ నైతికంగా శర్మిల గెలిచినట్టు అవుతుంది. ఎలా అవుతుందంటే, ఇప్పుడు అవినాష్ రెడ్డికి వచ్చేటువంటి మెజారిటీలు కానీ లేదా జగన్మోహన్ రెడ్డికి వచ్చేటువంటి మెజారిటీలు కానీ 2019 కానీ ఇప్పుడు తగ్గింది అనుకో, నైతికంగా శర్మిల గెలిచినట్టు అవుతారు. అప్పుడు ఒకవేళ ఎన్నికల బ్యాలెట్ లెక్కింపులో ఓడిపోయినా నైతికంగా అక్కడ గెలిచినట్టు అవుతారు వీళ్ళ మెజారిటీని తగ్గించగలిగితే. అప్పుడు నేను చెప్పిన ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా అప్పుడు వర్తిస్తాయి. మళ్ళీ ఇది పురుషాధిక ప్రపంచం, లేడీస్కి జెంట్స్కి మధ్య ఉన్న తేడా ఇవన్నీ కూడా ఆవిడ నైతికంగా గెలిచినట్టు అవుతారు వీళ్ళ మెజారిటీలు తగ్గించినా కానీ. సో రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళ మెజారిటీలు తగ్గించగలిగితే కనుక కడపలో అందుట్లో కడప పులివెందులో తగ్గించగలిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఆమె బలపడేటువంటి అవకాశం ఉంది. ఓకే, కాబట్టి ఆమె రాజకీయ భవిష్యత్తుకి ఏమాత్రం డోకా ఉండదు. ఖచ్చితంగా ఆమె గెలిస్తే ఇంకా బ్యాలెట్ ద్వారా అంటే ఈవీఎంల ద్వారా గెలిస్తే, అంటే ఈవీఎంలు వేసినటువంటి ఓటర్ల ద్వారా గెలిస్తే అప్పుడు పీక్ స్టేజ్లోకి వెళ్తారు. ఒకవేళ ఆవిడ వీళ్ళ మెజార్టీలు తగ్గించగలిగినా కానీ నైతికంగా ఆమె గెలిచినట్టే. కాబట్టి అప్పుడైనా సరే ఆమెకి ఫౌండేషన్ గట్టిగా రాజకీయంగా పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి షర్మిలకి తిరుగులేదు. షర్మిల ఫీల్డ్లోకి వచ్చినందువల్ల నేరానికి లేదంటే న్యాయానికి మధ్య ఏదైతే సంఘర్షణ జరుగుతుందో న్యాయం వైపు నుంచే ఉన్నారు ప్రజలు అనేటువంటి భావం వెళ్తుంది వాళ్ళ మెజార్టీలు తగ్గించినప్పటికీ కూడా. సో కాబట్టి చూడాలి రేపు కడప రిజల్ట్ అనేది సమాజానికి పలు కోణాల నుంచి సందేశం ఇచ్చేటువంటి ఒక లోక్సభ స్థానంగా అది మనకు కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.